హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సచిన్ ఇంజనీర్స్ మీడియా. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2024 సంవత్సరంలో 392 చదరపు గజాల్లో ఒక ఇంటికి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి, ఆ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది, మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా కాలమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా సైట్ వెడల్పు వచ్చేసి 52 అడుగులు, లోతు 68 అడుగులు, మొత్తం ఏరియా వచ్చేసి 392 చదరపు గజాల్లో బిల్డ్ చేసుకున్న హౌస్. ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 2058 SFT. నెక్స్ట్ స్లాబ్ ఏరియా వచ్చేసి 2129 SFT. ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. ముందుగా స్లాబ్ షట్టరింగ్ మరియు సెంటరింగ్. మనకి సెంటరింగ్ వచ్చేసి 2129 అడుగులు వచ్చింది. ఒక అడుగుకు వచ్చేసి 22 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 46,838 రూపాయలు సెంటరింగ్ నిమిత్తం ఖర్చు అయ్యింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్లో TMT బార్స్. ముందుగా 8mm. 8mm వచ్చేసి మనకి 2.38 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 64,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 152,320 రూపాయలు 8mm ఖర్చు అయింది. నెక్స్ట్ 12mm. 12mm వచ్చేసి 0.179 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 11,098 రూపాయలు 12mm ఖర్చు అయింది. నెక్స్ట్ 16mm. 16mm వచ్చేసి 1.69 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 104,780 రూపాయలు 16mm ఖర్చు అయింది. నెక్స్ట్ 20mm. 20mm వచ్చేసి 0.265 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 65,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 17,225 రూపాయలు 20mm ఖర్చు అయింది. నెక్స్ట్ బైండింగ్ వేర్. బైండింగ్ వేర్ వచ్చేసి 42 కేజీలు. ఒక కేజీ వచ్చేసి 90 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 3,880 రూపాయలు బైండింగ్ వేర్కి ఖర్చు అయింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్లో పనివారు. ఇవి వచ్చేసి అడుగుల రేట్లో తీసుకుంటారు. ఒక అడుగు వచ్చేసి 12 రూపాయలు తీసుకుంటారు. ఆ విధంగా మంది 2129 అడుగులు వచ్చింది. అలా చూసుకుంటే 25,548 రూపాయలు రాడ్ బెండింగ్ పనివారికి ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటిది 20mm మెటల్ క్వాంటిటీ. ఇది వచ్చేసి 12.66 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 5,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 63,300 రూపాయలు 20mm మెటల్ ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది గన్నర ఇసుక. ఇది వచ్చేసి 10.43 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 2,666 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 27,813 రూపాయలు ఇసుక ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మూడోది సిమెంట్. ఇది వచ్చేసి 276 బ్యాగ్స్ పడింది. ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి 310 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 85,560 రూపాయలు సిమెంట్కి ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు. వీళ్ళు వచ్చేసి 6 వచ్చారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చెప్పిన 6 12,000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో రెండోది కాంక్రీట్ బంట. వీళ్ళు వచ్చేసి యూనిట్స్లో తీసుకుంటారు. మనకి టోటల్ స్లాబ్ అంతా కలుపుకుని 14 యూనిట్స్ వచ్చింది. ఒక యూనిట్కి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే 28,000 రూపాయలు కాంక్రీట్ బంట వరకు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారులు నాలుగోది మిల్లర్ మరియు డీజిల్. వీటి నిమిత్తం 1,000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారులు ఐదోది వైబ్రేటర్ మరియు పెట్రోల్. వీటి నిమిత్తం 1,600 రూపాయలు ఖర్చు అయింది. ఇలా ఒక స్లాబ్ నిమిత్తం 2024 సంవత్సరంలో 392 చదరపు గజాల్లో ఒక ఇంటికి స్లాబ్ వేయడానికి 580,862 రూపాయలు ఖర్చు అయ్యింది. ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్గా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోస్ 2024 సంవత్సరంలో 392 చదరపు గజాల్లో బేస్మెంట్ హైట్ నుండి స్లాబ్ హైట్కి కాలమ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, నెక్స్ట్ వీడియో 2024 సంవత్సరంలో ప్లాన్ అప్రూవల్ నిమిత్తం 258 చదరపు గజాల్లో SG+4 బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండు వీడియోస్ లింక్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తా. చూడలేని వారు తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మరో వీడియోతో ముందుకు వస్తాం.